నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు తెలంగాణలో కొత్త పార్టీ అవసరమేనన్న శర్మిల 6-7 నెలల్లో పాదయాత్ర చేపడతారన్న ప్రతినిధులు కొత్త పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి కాంగ్రెస్ కార్యకర్తలే వైఎస్ వారసులన్న షబ్బీర్ అలీ ఏపీలో ముగిసిన తొలిదశ పంచాయతీ పోలింగ్ కాసేపట్లో ఓట్ల లెక్కింపు ఫలితాలు విడుదల చిన్నారిపై అత్యాచారం కేసులో దోషికి ఉరిశిక్ష తీర్పు వెలువరించిన ఎల్బీ నగర్ కోర్టు పాకిస్తాన్కు వెళ్లి అదృశ్యమైన 100 మంది కశ్మీరీలు ఉగ్ర సంస్థల్లో శిక్షణ పొందుతున్నట్లు అనుమానం